వైఎస్ షర్మిళ గారు తెలంగాణలో ప్రారంభించబోయే కొత్త పార్టీ ఎంత ప్రభావాన్ని చూపుతుంది అన్నది ప్రస్తుతానికైతే తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో తానెంత ప్రభావం చూపుతుంది అన్నది అక్కడి నాయకులు పార్టీలు స్పందిస్తున్న విధానం మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ డిబేట్స్ వీటిని చూస్తే మనకు ఒక ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది అండ్ క్లారిటీతో పాటు ఇవన్నిటిని కనుక మనం కంటిన్యూస్గా చూసామనుకోండి మనకు ఒక అభిప్రాయం కూడా వస్తుంది ఏమని కాంగ్రెస్ పార్టీ బీజేపీ టిఆర్ఎస్ అందరూ కలిసి వాళ్ళ అందరి ప్రయోజనాల కోసం ఉమ్మడిగా షర్మిళ గారిని తెలంగాణ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు అన్నదేది అర్థమవుతుంది వీళ్ళ డిబేట్లు అన్నీ చూస్తే ఎనీహౌ వీళ్ళ కథ కాసేపు పక్కన పెట్టినా కానీ తెలంగాణ రాజకీయ పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళందరూ కూడా షర్మిళా పార్టీ మీద అప్పుడే తన అడుగుల మీద దాడి చేయడం మొదలు పెడుతూ ఉన్నారు ప్లస్ తనను క్వశ్చన్ చేయడం కూడా మొదలు ఇట్ మైట్ బి ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ ద షర్మిలా అనే ఒక రాజకీయ పార్టీ తాను స్థాపించబోయే ఒక రాజకీయ పార్టీ ఖచ్చితంగా ప్రభావం చూపించగలుగుతుంది అని చెప్పి వీళ్ళ మాటల ఇండికేషన్ని అలాగే అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో మరోవైపు షర్మిళకు తెలంగాణలో ఏం పని అన్న దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అటువంటి నాయకులు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు మరోవైపు మిగిలిన పార్టీ నాయకులు కూడా తాను ఏదైనా ఏపీలో ఉంటే చూసుకోవాలి తెలంగాణలో ఏం పని అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ప్రశ్నలు మొదలెడితే ఇక్కడ కన్వీనియంట్గా తెలివిగా షర్మిళ గారి వైపు నుంచి తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నటువంటి కొన్ని స్లోగన్స్ నినాదాలు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి అని అంటే వాళ్ళు ఈవెన్ పోస్ట్లు ప్లస్ ఇవన్నీ మాట్లాడుకున్న దగ్గరికి తెలంగాణ రాజకీయ వేది వేదిక మీదకు మా ఇంటి కోడలికి ఆహ్వానం అంటే షర్మిళ గారి భర్త అనిల్ కుమార్ గారు ఖమ్మంకి చెందిన వ్యక్తి తాను హైదరాబాదులోనే ఉంటారు సో వీటువంటి ఇప్పుడు ఏవైతే షర్మిళకి ఏం సంబంధం అన్న ప్రశ్నలకు సమాధానంగా తెలంగాణ కోడలికి ఆహ్వానం స్వాగతం అని చెప్పి షర్మిళ గారి ఎంట్రీని తెలంగాణ ప్లాట్ఫామ్ మీదకు ఆహ్వానిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ లేదు అటు ఫ్రంట్ లైన్ మీడియా అయినా పొలిటికల్ సర్కిల్ అయినా సోషల్ మీడియాలో అయినా కనుక తనకు సంబంధించినటువంటి టాపిక్ డిస్కషన్ అయితే చాలా భారీ ఎత్తుగానే జరుగుతూ ఉంది కూడా మరోవైపు నెక్స్ట్ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అవి ఏర్పాటు చేయబోతున్నారు షర్మిల గారు అండ్ వీటితో పాటు ఇవన్నీ వీటితో పాటు రాజకీయ పార్టీకి చెందినటువంటి పార్టీ పేరు జెండా ఏజెండా నిర్ణయించే పనులు కూడా చేసుకొని ఓవరాల్గా ఏప్రిల్ మొదటి వీక్ వరకు ఇవన్నీ కనుక ముగించుకొని అప్పటి వరకు పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకొని వైఎస్ఆర్ గారికి చారిత్రాత్మకమైన రోజు ఏదైతే ఉందో అంటే వైఎస్ఆర్ గారి చరిత్రలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రస్తుతమైన చా రాజకీయ ప్లాట్ఫామ్ మీద స్థిరంగా ఉండిపోయే ఒక చారిత్రాత్మకమైన వైఎస్ఆర్ గారి పాదయాత్రకు శ్రీకారం రోజు ఏప్రిల్ పది రెండు వేల మూడు చేవెల నుండే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించరు సో అదే రోజు షర్మిళ గారు కూడా రాజకీయ పార్టీని ప్రారంభించి స్థాపించి అదే రోజు ఒక బహిరంగ సభ పెట్టి రాజకీయ పార్టీని స్థాపించి అదే రోజు చేవెళ్ళ నుండి తాను కూడా పాదయాత్ర చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్లు ప్రస్తుతానికైతే సమాచారం సో అన్నీ అనుకున్న దానికంటే కూడా షర్మిల వేగంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే అనిపిస్తుంది చూడాలి తదుపరి తెలంగాణ రాజకీయ పార్టీలు కాకుండా ప్రజల స్పందన ఎలా ఉంటుంది అన్నది తెలియాలి అంటే తాను ప్రజల మధ్యలోకి వచ్చిన తర్వాతనే ఈ రాజకీయ పార్టీ ఎంత ప్రభావం చూపించగలుగుతుంది అన్నది ఎవరికైనా మ్యాక్సిమం అర్థమవ్వచ్చు